జింబాబేతో జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భారత జట్టు వరుసగా 3వ విజయాన్ని నమోదు చేసింది. ఈ రోజు జరిగిన 4వ మ్యాచ్ లో అఖండ విజయం నమోదు చేసింది. జింబాబే విధించిన 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఒక వికెట్ కూడా నష్టపోకుండా టీమిండియా ఓపెనర్లే మ్యాచ్ ని ఫినిష్ చేశారు. ఈ మ్యాచ్ లో ఎస్ఎస్వి జైస్వాల్ ఊచకోత కోశాడు. సెంచరీకి 7 పరుగుల దూరంలో అంటే 93 పరుగుల వద్ద నిలవాల్సి వచ్చింది. మరో ఎండులో శుభమన్ గిల్ 58 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మొత్తానికి టీమిండియా 10 వికెట్ల తేడాతో ఈ మ్యాచ్ గెలిచి 3-1 తో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ లో శుభమన్ గిల్ చేసిన పనికి అభిమానుల నుంచి తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ మ్యాచ్ లో జైస్వాల్ 7 పరుగులు వెనకబడి సెంచరీని మిస్ చేసుకున్నాడు. అయితే ఇందుకు కారణం కెప్టెన్ శుభమన్ గిల్ నేనని అభిమానులు ఆరోపిస్తున్నారు. జట్టు విజయానికి 23 పరుగులు కావాల్సిన తరుణంలో జైస్వాల్ 83 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సెంచరీ పూర్తి చేసేందుకు మంచి అవకాశం లభించింది. కానీ గిల్ జైస్వాల్ కు స్ట్రైక్ ఇవ్వలేదు, అతని వద్దే ఉంచుకున్నాడు. దీంతో అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియాలో అతన్ని ఫుల్ గా ట్రోల్ చేస్తున్నారు. సెల్ఫీస్ అంటూ గిల్ పై ట్రోల్ చేస్తున్నారు. చాలా ఓవర్లు మిగిలినప్పటికీ అతనికి అవకాశం ఇవ్వచ్చు కదా, తన కెరీర్ లో మంచి గుర్తింపు ఉండే ఇన్నింగ్స్ ని చెరిపేసేలా శుభమన్ గిల్ తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులు పూర్తిగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి తోడికి కెప్టెన్సీ పదవిస్తే వన్ సైడ్ నిర్ణయాలు తీసుకోవడం ఖాయమని అభిమానులు మండిపడుతున్నారు. నిన్నటి మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఓపెనింగ్ ను తొక్కేశాడు. ఈ రోజు జైస్వాల్ సెంచరీ అవకాశాన్ని తొక్కేశాడు అంటూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.